నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, దళిత మోర్చా నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంత మురళీలు మాట్లాడుతూ భారతీయ జనతా దళిత మోర్చా రాష్ట శాఖ పిలుపు మేరకు డబ్బు కొట్టే వారికి చెప్పులు కుట్టే మోచువారికి అదేవిధంగా కాటి కాపరులకు ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని, కరోనా కాలంలో వీరి కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఆటుపోటలను ఎదుర్కొన్నాయని, కరోనా కారణంగా లాక్డౌన్ ఏర్పాటుతో చెప్పులు కొట్టేవారికి జీవనోపాధి, డబ్బులు కొట్టేవారికి జీవనోపాధి, అదేవిధంగా కాటి కాపరులకు సైతం సరైనటువంటి జీవనోపాధి లభించక వారు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని బ్రతుకు జీవితాన్ని గడుపుతున్నారని రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేసి వీరిని ఆదుకోవాలని భారతీయ జనతా దళిత మోర్చా రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణ శాఖ దళిత మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు దళిత మోర్చా గొప్ప భాష గారి పిలుపు మేరకు మా దళిత కుటుంబాలపై జరుగుతున్న అణచివేతపై ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి దప్పులు కొట్టేవారికి, చెప్పులు కుట్టేవారికి, కాటి కాపర్లకు నీరడితనం చేసేవారికి ఈ కరోనా మహమ్మారి కాటు వేసి వారి కుటుంబాలు పోషించలేని దయనీయ స్థితిలోకి వెళ్లడం వల్ల మరి మమ్మల్ని ఆదుకోమని ఈరోజు ఈ కార్యక్రమం పూనుకున్నాం. మరి ఏదైతే హుజూరాబాద్ లో మన రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి సీఎం గారు దళిత బంధు పథకం పేరు మీద దళారీగా మారి కేవలం దళిత ఓట్లను దండుకోవడానికే ఈ దళిత బంధు మీదికి తీసుకొచ్చిన స్వయాన తానే ఒప్పుకున్నాడు. ఇది ఎంత సిగ్గుచేటు! దళిత బిడ్డలారా, నా జాతి దళిత బిడ్డలారా, ఆలోచించుర్రి. కేవలం మన దళితుల ఓట్ల కోసమే వీరు బిస్కెట్లు ఎత్తున్నారు తప్ప మనల్ని ఆదుకునే వారు కాదని మరోసారి తేటా తెల్లమైంది. దయచేసి నా జాతి వాళ్లకు నేను ఇక్కడ నుంచి సందేశం ఇస్తున్నా, మనము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బంధ పెడితేనే మనకు మనుగడ ఉంటది. ఒకవేళ హుజూరాబాద్ లోనే కాదు 119 నియోజకవర్గ జిల్లాల్లో దళిత బంధువుకి ఇట్లా ఇచ్చినట్లయితే మేము కూడా కేసీఆర్ వెంట ఉంటాం. మా దళితులను ఆదుకుంటే మేము ఆయన వెంటాం. కానీ మోసపూరితమైన ప్రకటనలు చేస్తున్నారు, గమనించి మీరు అక్కడ ఈటల రాజేందర్ గారిని గెలిపించుకుంటుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజు ఇక్కడ ఏదైతే మా దళిత కార్యక్రమం చేపట్టినామో దానికి విచ్చేసినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై.